ముందుగా చెప్పాలంటే దళిత దరిద్రుల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకి లేదు. ఎందుకంటే ఒక రాజ్యాంగమైన బాధ్యతమైన పదవి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు స్వయంగా ఆయన నోటితోనే ఎవరైనా దళితులుగా పుట్టాలని కోరుకుంటారా అంటే అంటే దళితులు ఏంటి అంత అంటరాని వాళ్ళ ఏమండి మీకు నా రెండు చేతులు ఉంటే మాకు రెండు చేతులు ఉన్నాయి మీకు రెండు కాళ్ళు ఉంటే మాకు రెండు కాళ్ళు ఉన్నాయి కానీ మాకున్న తెగువ మాకున్న ధైర్యం మాకున్న తెగింపు నీకు లేదు నీకులాగా సవటలం కాదు దళితులు దళితులు అంటే ఎక్కడైనా సరే కాళ్ళు రగరేసుకొని రొమ్ము ఎరగ తీసుకొని ఎవడన్నా సై అంటే సై అనే జాతి మాది దళితుల జాతి నీకులాగా వెన్నుపోట్లు పొడిచి ఆడి పార్టీని లాక్కొని ఈడి పార్టీని లాక్కొని తిరిగే మనస్తత్వాలు కాదు చేసే మనస్తత్వాలు కాదు దమ్మున్న దమ్మున్న మగోళ్ళం దళితులు అరే బాబు లోకేష్ నువ్వు ఒక సోండగాడివి సవటగాడివి పొప్పుగాడివి నువ్వు ఎమ్మెల్సీకి రాజీనామా చెయ్యకుండా నువ్వు మళ్ళీ ఎమ్మెల్యేకి పోటీ చేశావు సరే పోటీ చేస్తే అని గెలిచావంటే గెలవాల చెప్పులు తీసుకుని కొట్టారు నీ మొహం మీద మంగళగిరిలో ఉమ్మేశారు మీ బాబు ముఖ్యమంత్రిగా ఉండగానే నువ్వు గెలవలేకపోయావు నువ్వు మా దళితుల గురించి మా దళితుల గురించి మాట్లాడతావేంట్రా బాబు దళితుల గురించి న్యాయం చేసింది ఎవరయ్యా అంటే స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత జగన్ గారే ఈ రోజుకి కూడా దళితులకి ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా అప్పటికప్పుడు అరెస్ట్ చేసి వాడు ఎంతటోనే ఏసీపీ అవని సిపి అవని సిఏ సిఏ అని ఎస్ఐ అవని ఎవడైనా సరే దళితులకి అన్యాయం చేస్తే ఆ క్షణంలోనే న్యాయం జరుగుతుంది మేము దళితులం అంతా హ్యాపీగానే ఉన్నాం నువ్వు మీ బాబు వచ్చి మా దళితుల్ని నువ్వు వెనకాల వేసుకుంటాకి లేకపోతే మేము ఒప్పుకోము మా దళితులు ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో బాగానే ఉన్నాయి అన్ని సంక్షేమ పథకాలు దళితులకు అందున్నాయి అన్ని అన్నింటిలో రిజర్వేషన్లు ఇస్తానన్నారు ప్రతి దాంట్లో ఒక 50% అవుట్సోర్సింగ్ దాంట్లో కానీ కాంట్రాక్ట్లో కానీ ప్రతి దాంట్లో చెప్పి చేస్తున్నాడు కళ్యాణ్ పోయినాయంట్రా బాబు నువ్వును మీ నాన్న తెలుగుదేశం పార్టీలు తెలుగుదేశం దొంగలు దళితుల గురించి మాట్లాడకూడదు వరల రామయ్య ఉన్నాడు మా దళిత నాయకుడే నువ్వేం నోట్లో పెట్టుకున్నావు అక్కడ లేకపోతే ఏం చెవిలో ఏం పెట్టుకున్నావు ఆ రోజును మీ ముందే అన్నాడు దళితులకు ఎవరు పుట్టాలనుకో నువ్వెందుకు రాజీనామా చేయలే అసలు నువ్వెందుకు పార్టీలోంచి బయటకు రాలా మీలాంటి వాళ్ళు ఉండబట్టే దళితులను ఇంకా కాళ్ళ కిందేసి తొక్కుతున్నాయి ఏనా కూడా కానీ సరే దళితుల గురించి మాట్లాడేటప్పుడు మా ఓట్లు కావాలి మమ్మల్ని కొట్టినప్పుడు చింతమనేని గారు కొట్టినప్పుడు ఏం చేశారు లేకపోతే ఇంకోటి చేసినప్పుడు ఆదినారాయణ అన్నాడు స్నానాలు చేయను స్నానాలు చేయంటే వచ్చి మీ వాళ్ళ పక్కలో బొడుకున్నామేంట్రా స్నానాలు చేయరంటాకి మాకున్న తెగు మాకున్న నీట్నెస్ మాకున్న చదువులు దళితులే కదరా బాబు అంబేద్కర్ దళితులే కదరా ఆ దళితుడే కదరా ఇప్పుడు మీరు రాజ్యాంగాలు పరిపాలించేది రాష్ట్రాలు పరిపాలించేది దేశాన్ని పరిపాలించేది ఏనా కూడికైనా సరే దళితుల గురించి మాట్లాడాలి అంటే ఒకటికి 10 సార్లు ఆలోచించుకోండి అసలు ముఖ్యంగా చంద్రబాబుకి లోకేష్కి తెలుగుదేశం నాయకులకి దళితులు మాలా మాదిగల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు ఎవడైనా సరే దళితుల గురించి మాట్లాడితే గుడ్డలు ఊడదీసి కొడతాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.